అయ్యో ఎవరమ్మ ఇక్కడ? నేనే, ఒక్కన ఉండు. మీ అమ్మాయి గారండి? కాదు, నా భార్య. నువ్వు కదా? ఆ ఉండండి ఉండండి, మీ టోకను. బాగుందా? అట్టగే వెళ్ళు. హర హర మహాదేవ్. చెప్పులు నావేనమ్మా. ఏం కొత్త? అవును కొత్తవి. అబ్బా అది కాదు, ఇట్రండి. ఎందుకమ్మా ఇట్రండి? మీరు ఊరు కొత్త? ఏం చెప్పులు ఇక్కడే వదిలిపెట్టాలి. అలాగా? జాగ్రత్త అమ్మా, కొత్తవి. వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర. ఏమిట్రా? ఏమిటి? అనాథ కుర్రాడివి, చదువుకుంటున్నావు, నోరు లేదు. తప్పు. ఇలా 5 పైసలు 10 పైసల కోసం నోరు లేదు కళ్ళు లేవని వేసవ నాటకాలు వేసామంటే నిజంగానే పోతాయి. ఏమిటా నాటకాలు? మేము వేసాం కాలేజీ రోజుల్లో. కప్పులు షీళ్లు సంపాదించుకున్నాం, వేధ వేషాలు నా దగ్గర కాదు. అసలు ఇలాంటి వాళ్ళు అడగడమే బుద్ధి తక్కువ. అరే ఎడకు భద్ర, మరి ఎవరు చిన్నపిల్లలాగా సాంబయ్య చదువు చెప్పిస్తానడుగా, మళ్ళీ వాళ్ళని వెళ్ళి అడగడం ఎందుకు? ఇదిగో 20 రూపాయలు ఉంచుకో, ఉంచుకోమంటే. అరే ఉంచుకో, వచ్చాక అన్నం తిందు కానీ వెళ్ళి స్కూల్కి వెళ్ళు. దర్శనం బాగా జరిగిందండి. దివ్యంగా జరిగింది. ఆహా, వేసుకోండి. వస్తానమ్మా. అయ్యో, ఏమిటమ్మా ఇది కొత్త చెప్పు? అవును, ఏమిటండి ఇది? నిన్ననే కొన్నానమ్మా, సంవత్సరం గ్యారంటీ అని కూడా చెప్పాడు. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలీదు, ఇక చెప్పులకు గ్యారంటీ ఉందిలేండి. ఇప్పుడు ఏం చేయడం చెప్పమా? ఓ పని చేస్తారా? ఈ రోడ్డు చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, దాని ఎదురుగా ఓ రావి సెట్ ఉంది, అక్కడ సాంబయ్య అని అతను ఉంటాడు. అతను కుట్టు వేశాడంటే చెప్పు తెగాల్సిందే గాని కుట్టు మాత్రం తెగదు. వెళ్ళండి. రే చిన్నా, లా 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 లా. నమస్తే నమస్తే. రామ్మా పుస్తకాలు తీసుకో. చూడమ్మా, ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న చెప్పుల దుకాణం వచ్చేసింది, దిగు. అమ్మూర్లో ఊరేగుతున్నావు. అబ్బా చెప్పులు లేకుండా ఎలా నడవమంటారు? అసలే రాళ్ళు గుచ్చుకుని చస్తుంటే. ఆప్ క్యూ ఆయే హై? హా, ఆప్ క్యూ ఆయే హై? ఆ భార్యకి చెప్పులు కొనడానికి హై? ఆప్ ఆప్ కౌన్ హై? ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటావు, అర్థమైపోతాయంటావు, మాట్లాడు, నాకు రాక్ కాదు. పతి పత్ని ఆరువో. ఆ ఓ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు అని ఊళ్ళో వాళ్ళకి తెలియాలా? కూర్చోండమ్మా. వారిని తెలుగు కూడా వినట్టయ్యా, మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు? అది చూసుకుంటున్నానండి, మాకు స్కూల్కి వెళ్ళటం, పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి. ఇట్లాగే రేడియోలో వాటిల్లో వింటాం, లోక జ్ఞానం సంపాదించుకోవడం. ఏమండి పచ్చలు ఏమైనా కావాలండి? అక్కర్లేదు. చాలా ప్రసిద్ధమైన అండి. అక్కర్లేదమ్మా. సాంబయ్య అంటే నువ్వేనా? అవును బాబు. దీని సంగతి చూడు బాబు. గుడి నుంచా బాబు? అవునయ్యా. కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయన్నమాట. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు. అదో చెప్పులదే ఉందయ్యా. మా బాగా సెలవిచ్చారు. ఇదిగో ఇది కొంచెం కుట్టిపెట్టవయ్యా. ఇది కుట్టాలా? పోవయ్యా, అసలే పొద్దుంచి బేర లేకపోతే. నువ్వే పోవయ్యా. ఎంతయిందయ్యా? దీనికి డబ్బులు ఎందుకండి అయ్యా? ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు, తెగింది, పర్లేదు ఉంచండి. ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా, ఇందా తప్పకుండా పైకి వచ్చేస్తావు.
అందరం ఇలారా సార్ ఏమిటది అసలు నీట్ గా ఉంచండి. అలాగే సార్. ఏంటా సకిలింపులు చూసేలే, ఎవరు ఖర్చు రాసేసావు? నేను కాపలగాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది. అవును, ఆ పెద్ద మనసు ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా? ఏదో నీకు నాలుగు బేరాలు వస్తాయని ఆశ. తప్ప తప్ప తప్పున్నారా? తప్పుడు ఆలోచనలు పోను. ఎలా వెళ్ళి ఆలు చెప్పాలకి ఇచ్చే. అంటే ఏంటి ఇవి? నేను దొంగతనం చేశానన్నా? దొంగతనం చేయబోతే దొరతనంగా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చాను. కోరి ఎవరన్నా ఇచ్చారో నీకు తెలుసా? కోరి ఇవ్వడానికి నువ్వేం కొత్తపల్లి కొబ్బరవా? కొత్తపల్లి కొబ్బరిని, కొండపల్లి బొమ్మని కూడా. నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూస్తారనా? చూడండి, మూడు పిల్లలు ఆ మాత్రం హుషారుగా ఉండరా? ఎప్పుడయ్యావే పెళ్ళనివి? నువ్వు ఊ అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని. ఈ పాటికి ఆరుగురు కవల పిల్లలు కూడా కనేదాన్ని. ఏటి బాబుకు పట్టే పాలేనా అవి? మంచివే, ఇంటి నుంచి కాసి తీసుకొచ్చాను. సర్లే, పొద్దున ఎప్పుడో కాసాడట, ఇప్పుడు పడుతున్నాడు. ఆడపిల్ల మీద ఒంటి కాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే. గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చాలే. నేను పడతా. ఏనే పట్టకూడదు. రోజున పాలు పట్టి వాడిని మచ్చేసుకుంటుంటే రేపు నా మాట వినకపోతే ఇంకా మంచిది. వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకుని కట్టుకుంటావుగా. మళ్ళీ అదే మాట. ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా, ఉసురు తగులుద్ది. తగులుద్ది తగులుద్ది. ఓ అంటే డమ్రాదు, నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు లేకుండా ఉండిపోవాలా? అది కాదు, అంత పెద్ద చదువు చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది. అందుకు కాదు, కాని సంతకం కూడా సతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దివిటి పక్కన దీపపు సిమ్మలా ఉంటావేమో అని. నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే. అంతేలే, నాకేగా చదువుకున్న పిల్ల తొందని పెద్ద బడాయి. ఏంటి సార్? ఏమిటా ఏమిటేమిటి, అంతా మీ ఇష్టమే. ఈ ఊళ్ళో డబల్స్ ఎక్కొచ్చు కదండి, ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం, ఎవరు మమ్మల్ని ఆపలేదు. ఆపలేదు? రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు. అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు? డబల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగవాళ్ళు ఎక్కచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు. ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు. ఒక ఆడ ఒక మగ ఎక్కకూడదు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 50 రూపాయలు ఫైన్, 3 నెలలు కఠిన కారాగారం శిక్ష. పద స్టేషన్ బాబు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు గానీ 10 రూపాయలు ఉంటండి. సరే రే యాగో, ఏం వ్యాపారం? పగల పచ్చల వ్యాపారం చేస్తుంటామండి. రాత్రిళ్ళు ఏం చేస్తుంటారు? పచ్చళ్ళు తయారు చేస్తామండి. నువ్వెవరు? మన వైఫ్ అండి. సాక్ష్యం? ఈ మంగళసూత్రం అండి. నాటకాల వ్యవహారంలా ఉంది, నమ్మకం లేదు. అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 6 నెలల కఠిన కారాగార శిక్ష, 50 రూపాయలు ఫైన్, 10 స్టేషన్కి. పాపం ఊరికి కొత్త వాళ్ళండి, రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు, చెప్పేశాను. గుర్తుంది కదా, వస్తాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీరరాజు గారు చాలా దూరం శ్రమ పడొచ్చారు, ఇక వెళ్ళండి. నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను. బా చెప్తే మీకు అర్థం కాదు, ఈ వయసులో ఈత పనికిరాదు, వెళ్ళండి. ఏంటండి అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంటబడి ఈత నేర్పు కనకలింగం గారు, ఈత నేర్పు కనకలింగం. నామకు చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఈతలింగం గారు, కనక నేర్పు ఈతలింగం గారు అని చండి పిల్లలు రా. మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అర్థమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి హెడ్ గారు, ఇవి తీసుకెళ్ళిపోండి, ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిపొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేదు. ఇచ్చేయండి వీరరాజు గారు, నాతో నా కట్టెతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా. బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. బూడిదైపోవలసిందేనమ్మా.
ఇన్నావా? చాలే దొంగ ఎడుపు, ఒకసారా రెండు సార్లా, జన్మంతా ఇంతేనా?